హైవేస్. రాధిక శరత్ కుమార్, రాధిక ఈమె అండ్ వాళ్ళ హస్బెండ్ సంబంధించి ఒక పార్టీ ఉంది. వాళ్ళు ఏం చేశారు ఆ పార్టీని వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అన్నట్టుగా మెన్షన్ చేస్తూ బీజేపీలు విలీనం చేశారు. నో డౌట్, ఆబ్వియస్లీ వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు. ఏంట్రా బాబా అంటే, ఇదిగో ఇప్పుడు రాధిక శరత్ కుమార్కి విరుదనగర్ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వటం జరిగింది ఈ బీజేపీ వాళ్ళు. తమిళసై సౌందరరాజన్ వచ్చేసి మొన్నటి వరకు గవర్నర్ ఉన్నారు కదా, మరలా తమిళనాడు రాజకీయాలకి అంటున్నారు. ఆమె చెన్నై సౌత్ నుంచి టికెట్ ఇచ్చారు. ఇదే బీజేపీ వాళ్ళన్న డిఎంకే అయితే పోతానట్టు అక్కడ. ఓకేనా, డిఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇంకా చిన్న చిన్న పార్టీలు ఏమున్నాయి, వీళ్ళంతా ఒక కూటమి, ఇండియా కూటమి. అన్నా డిఎంకే, బీజేపీ, ఇంకో ఎవరైనా ఒకళ్ళు ఉన్నారో ఐడియా లేదు నాకు, మెయిన్ వీళ్ళు వీళ్ళు వచ్చేసి ఎన్డీఏ కూటమి అన్నాడు. అందులో భాగంగా ఎన్ఆర్డీఎంకే కొన్ని సీట్లు, బీజేపీ కొన్ని సీట్లు. అలా బీజేపీలో మెయిన్గా అన్నప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తమిళనాడు సంబంధించి అన్నామలై, అతను కోయంబత్తూరు టికెట్ అనౌన్స్ చేశారు. ఈమె తమిళసై సౌందరరాజన్ చెన్నై సౌత్ అనౌన్స్ చేశారు. విరుదనగర్ నుంచి రాధికకి అనౌన్స్ చేశారు. ఇందులో మనం చెప్పుకోవాల్సింది, రాధికకి తమిళనాట నో డౌట్ మంచి ఫాలోయింగే ఉంది. ఆమె కనుక గెలిస్తే మేబీ కేంద్ర మంత్రి పదవి కూడా రావచ్చు. సో ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. కమింగ్ టు తమిళసై సౌందరరాజన్, అగైన్ మరలా ఆమెనామె టెస్ట్ చేయించుకోవడం, ఐ మీన్ ఎలా చెప్పాలి, ఆమె యొక్క గెలుపుకు సంబంధించి ఒక టెస్ట్ అన్నట్టు లెక్క. ఎందుకంటే 2006 అసెంబ్లీ కంటెస్ట్ చేశారు, ఓడిపోయారు. నెక్స్ట్ 2011 ఐ థింక్ సో కంటెస్ట్ చేశారు, మరలా ఓడిపోయారు. 2009 ఎంపీ స్థానాన్ని కంటెస్ట్ చేశారు, ఓడిపోయారు. 2019 ఎంపీ స్థానాన్ని కంటెస్ట్ చేస్తారు, ఓడిపోయారు. ఆ తర్వాత తమిళనాడు తెలంగాణకి సంబంధించి గవర్నర్గా రావడం జరిగింది. ఇప్పుడు ఆమె అగైన్ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఆమె గెలిచిన ఆమెకి మంత్రి పదవి వచ్చే అవకాశం అయితే ఉంది. సో విరుదనగర్ నుంచి రాధిక శరత్ కుమార్, చెన్నై సౌత్ నుంచి తమిళసై సౌందరరాజన్, మన కోయంబత్తూరు నుంచి ఈయన ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి వ్యక్తి అన్నామలై వీఆర్ఎస్ తీసుకొని రాజకీయాలకు ఎంటర్ అయిపోయి బీజేపీకి ఓ రకంగా తమిళనాడులో ఒక పునర్వైభవం అందామంటే బీజేపీ మన సీన్ లేదు ఎప్పుడు అక్కడ. సరికొత్త వైభవాన్ని అయితే తీసుకొచ్చినందుకు నో డౌట్.